ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈరోజు మనము తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న 10 రోజుల్లో మనకు అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయా అన్న విషయం గురించి, అదేలాగానే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయా అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి. మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకు మధ్య బంగాళాఖాతం, అదేలాగానే దక్షిణ బంగాళాఖాతంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ప్లస్ మనకు దక్షిణ చైనా సముద్రం అంటే తూర్పు చైనా సముద్రంలో కూడా మనకు లానినా కండిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మనకు ఎటువంటి అల్పపీడనం కానీ ఎటువంటి వాయుగుండం కానీ వచ్చే పరిస్థితులు రానున్న 10 రోజుల్లో మనకు కనిపించట్లేదండి. కానీ మనం తీసుకుంటే మనము మే నెలలో మనము కాస్త కండిషన్స్ మారుతాయి కాబట్టి మనకు ఆ టైంలో మనకు కొంచెం అల్పపీడనం కానీ వాయుగుండం కానీ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ 10 రోజుల వరకు మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు మాత్రం లేవండి. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానున్న 10 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది వాతావరణం అన్న విషయం గురించి చూద్దామండి. మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇప్పుడు దక్షిణ బంగాళాఖాతం నుంచి మనకు తేమగాలు చూస్తే ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకు తెలంగాణ ప్లస్ మనకు విదర్భ ప్రాంతం మీదుగా ఒక ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూసారంటే గాలులు అనేవి కిందకి దిగి ఈ విధంగా పైకి వస్తున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద ట్రఫ్. సో ఈ ట్రఫ్ ప్యాటర్న్ ఏర్పడడం వల్ల ఈ ట్రఫ్ చూసామంటే మనము ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ అప్ టు మనకు కర్ణాటక ప్రాంతం వరకు ఈ ట్రఫ్ అనేది మనకు ఉంది. కాబట్టి ఈరోజు మనకు రాయలసీమలో ముఖ్యంగా మనకు అనంతపురం జిల్లాలో వర్షాలు బాగా చూసే అవకాశాలు ఉంటున్నాయి. ప్లస్ మనకు కర్నూలు జిల్లాలో మనకు వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనకు కడప, చిత్తూరు, అదేలాగానే మనకు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, నెల్లూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు 100కి 100% కనిపిస్తున్నాయండి. సో ఈ ప్రాంతాల్లో మనకు మధ్యాహ్న సమయంలో థండర్స్టార్మ్స్ ఏర్పడి సాయంకాలం, రాత్రి, అదేలాగానే అర్ధరాత్రి సమయం అంటే మనకు మాక్సిమం అనంతపురం జిల్లా, అదేలాగానే మనకు కడప జిల్లాలోకి వస్తాయి థండర్స్టార్మ్స్. మధ్యాహ్నం అదేలాగానే సాయంకాల సమయంలో మనకు ప్రకాశం జిల్లా పశ్చిమ భాగాలు, గుంటూరు జిల్లా పశ్చిమ భాగాలు, దానికి తోడుగా మన కృష్ణా జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకు థండర్స్టార్మ్స్ అనేవి ఏర్పడి తెలంగాణలో విస్తరించి తెలంగాణ నుంచి డైరెక్ట్గా కర్నూలు జిల్లాలోకి వచ్చి రాత్రి అర్ధరాత్రికి మనకు అనంతపురం, కడప, అదేలాగానే పశ్చిమ చిత్తూరు జిల్లాలోకి వచ్చే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయండి. సో ఈరోజు వెదర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మనము కోస్తా ప్రాంతాల దగ్గరికి వెళ్ళామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెల్లూరు ప్రాంతం వెళ్ళినా, లేకపోతే తిరుపతి ప్రాంతంకి వెళ్ళినా, లేకపోతే మనకు ఒంగోలు ప్రాంతంకి వెళ్ళినా ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉన్నాయండి. అదే కాదండి, మనకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకు అంటే కోస్తా ప్రాంతం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు వర్షాలనే ఉండవు. కానీ మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఉండే కొండ ప్రాంతాలు, విశాఖపట్నం జిల్లాలో ఉండే ఏజెన్సీ ప్రాంతాలు, ఆ తర్వాత మనకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉండే కొండ ప్రాంతాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు బాగా కనిపిస్తున్నాయండి. రానున్న 10 రోజుల వాతావరణం మనం తీసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు తెలంగాణ మీదుగా ఈ విధంగా ఒక ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఉంది. కానీ ఇది ఏమవుతుందంటే మనకు మెల్లగా ఆంధ్ర రాష్ట్రం వైపుకి ఈ విధంగా మూవ్ అయ్యి మనకు ఆంధ్ర రాష్ట్రం వైపుగా మనకు వర్షాలను బాగా పెంచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. అంటే ఇప్పుడు 23rd, ఈ రోజు 22nd, రేపు 23rd వరకు మనకు రాయలసీమ జిల్లాల్లో, అదేలాగానే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మనకు బాగా జోరుగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడతాయి. కానీ మనకు ఏమవుతుందంటే 24th, 25th వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనకు 26th నుంచి మళ్ళీ మనకు వర్షాలు పెరిగే అవకాశాలు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్లస్ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు బాగా పెరిగే అవకాశాలు అయితే మనకున్నాయండి. ఎప్పుడైనా మనకు ఈ నెల చివరిలో అంటే ఏప్రిల్ నెల చివరిలో ఎప్పుడో ఒకసారి మనకు విశాఖపట్నం సైడ్ లో ఒక థండర్స్టార్మ్ అనేది వస్తుంది. తప్పకుండా ఈసారి కూడా అలాంటి థండర్స్టార్మ్ వచ్చి విశాఖపట్నంలో వర్షాలు కురిపించే అవకాశాలు అయితే ఈ నెల చివరి లోపల మనకు డెఫినెట్ గా ఉందండి.